వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో మటన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1/2 కేజీ మటన్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2-3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 లెమన్ని పిండుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. సారీ అండి, ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ని ఉడికించుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్ రైస్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేయండి. ఈలోపు రైస్ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని వేసుకొని కాస్త వేగనివ్వండి. కొద్దిగా జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. మటన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మటన్ని 1-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత కాస్త చల్లారాక మూతను తీసుకొని చూడండి. ఇక్కడ మనకు మటన్ అనేది 80% కుక్ అయిపోయింది కదా. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది చూడండి. ఇక్కడ రైస్ని నేను 60% వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్లో నుంచి వాటర్ని తీసేద్దాం. ఇలా వాటర్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లోకి వేసుకోండి. ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసిన తర్వాత గరిటెతో మొత్తం అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీరని వేసుకోండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం నెయ్యిని వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు మూతను పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూతను తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. టేస్టీ టేస్టీ అండ్ కలర్ఫుల్గా మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.